ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త భయం. ఏపీలో ఫిరాయింపు అనే పదం వింటే టక్కున పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తాయి. వైసీపీ గుర్తుపై గెలిచిన సదరు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా రాజకీయంగా అనైతికతకు పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక ఇలాంటి ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. ఓ పక్క వారి సెగ్మెంట్కి మాత్రమే పరిచయమైన నాయకులు నేడు ఫిరాయింపు అనే బ్రాండ్ వేసుకుని రాష్ట్రమంతా ఓ ఇమేజ్ను తెచ్చుకున్నారు. వారికి ఇలాంటి బ్రాండ్ను కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏపీలో ఇలా పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది. ఏకంగా అధికార పార్టీలో ఉన్న మంత్రులకు లేని భద్రత వీరికి కల్పించాలి అనే ఓ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అక్కడ స్థానిక నాయకులు, ప్రజలు తిరగబడుతున్నారు. దీంతో ఎక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందో తెలియడం లేదు. అయితే మరోపక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం, ప్రజలతో ఎమ్మెల్యే అనే పిలుపుతో ఇటు ప్రజల మధ్యకు ఎమ్మెల్యేలు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి నిలదీతకు గురయ్యారు. వారం క్రితం కదిరి ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పల్లెలకు వెళ్ళగా అక్కడ మహిళలు, యువకులు ఆయన్ని ప్రశ్నించారు. అసలు నువ్వు ఏ పార్టీ గుర్తుపై గెలిచావు, ఇప్పుడు ఏ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చావు అంటూ నిలదీశారు. స్థానిక నాయకులు, పోలీసులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక అక్కడ ప్రజలు వ్యతిరేకత చూపడంతో అక్కడ ఆయనపై దాడి జరుగుతుందని అనుకున్నారు. అయితే అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన సెగ్మెంట్లో ఓ ఇంటికి ప్రచారానికి వెళ్ళగా అక్కడ కూడా ఆయనకు వ్యతిరేకత ఏర్పడింది. ఆయనపై ఏకంగా గుడ్లతో దాడి చేశారు. అయితే అక్కడ ఎమ్మెల్యే అనుచరులు తమ ప్రతాపం చూపుదామనుకున్నారు. అయితే అక్కడ రివర్స్గా గ్రామస్తులు వారిపై తిరగబడ్డారు. దీంతో ఎమ్మెల్యే వెనుతిరిగారు. దీంతో సదరు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్న సమయం, పైగా ఇలాంటి సమయంలో సర్కార్కు భయపడవలసిన పని లేదంటున్నారు ప్రజలు. మొత్తానికి జెడ్ ప్లస్ కేటగిరీలో వీరికి భద్రత కల్పిస్తారు ఏమో చూడాలి.